ఇంకేముంది, బాలీవుడ్ సినిమా షారుఖ్ ఖాన్ డంకీ వచ్చేస్తుంది, సలార్ పరారే, సలార్ అంటున్నారు, పరారైపోతుంది. కారణం ఏమిటి అంటే అటు పఠాన్, జవాన్ అని రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఇప్పుడు అదీ కాక రాజ్కుమార్ హిరానీ. అసలు ఇటువంటి డైరెక్టర్ చేతిలో సినిమా అంటే మామూలుగా ఉండదు, బ్లాక్ బస్టర్ 1000 కోట్లు పక్కా అని రకరకాల పుకార్లు వచ్చేసినాయి సలార్ పరారైపోయిందని. కానీ సినిమా ఒకరోజు ముందే వచ్చింది, డంకీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అంత హైప్ అయితే లేదు, సినిమా రిలీజ్కి ముందు ఉన్న హైప్ ప్రస్తుతం అయితే లేదు. ఇక సలార్ రిలీజ్ అయింది, ప్రీమియర్స్తోనే పచ్చడైపోతున్న రికార్డులు. 1000 కోట్ల సినిమా ఏది అంటే సలార్ అంతే. మొదటి రోజు కలెక్షన్లు మా అంచనా ప్రకారం 200+ అంటే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే యునానిమస్ డైనోసార్ బ్లాక్ బస్టర్ అయ్యాడు కాబట్టి సలార్ సినిమా దెబ్బకి డంకీ పరారైపోయిందని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆ విధంగా ఉంటుంది. ఈ సినిమా ఇప్పుడు ప్రస్తుతం ప్రభంజనం క్రియేట్ చేసింది. 200 కోట్ల కలెక్షన్ అంటే మామూలు విషయం కాదు. ముందు మా అంచనా ప్రకారం 150 నుంచి 200 కోట్ల మధ్యన అనుకున్నాం. చెప్పాం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే 200 దాటిపోతుందని. అదేవిధంగా ఇప్పుడు 200+ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుంది మొదటి రోజు మా అంచనా ప్రకారం. ఇక డంకీ మొదటి రోజు కలెక్షన్లు ఎంత వసూలు చేసిందంటే 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. ఇక ప్రపంచవ్యాప్తంగా సలార్ ఎంత వసూలు చేస్తుంది అంటే 200+, 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇవి కేవలం మా అంచనాలు మాత్రమే. సలార్ కానీ డంకీ కానీ ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ అయితే లేవు. రానున్న రోజుల్లో, వారం రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏది ఏమైనా సరే మరొకసారి ప్రభాస్ కట్అవుట్, కత్తిలా దూసుకుపోతుంది బాక్సాఫీస్, సలసల కాగిపోతుంది సలార్ దెబ్బకి.